important event of this today's occasion, which is nothing other than the flag of the white skin, which is going to be commenced very shortly by our today's chief guest, Sri Chellugoyna Srinivas Ved Gopal Krishna Sir, Honorable Minister for Busy Welfare and PR and Cinematography. ప్రజా జీవితానికి అంకితమైన నౌ ద సమాన్ గాడ్ ఈస్ గోయింగ్ టు సెల్యూట్ అవర్ టుడేస్ చీఫ్ గెస్ట్ గుండెల నిండా మన దేహం నిండా రక్తనాళాల నిండా ఊపిరి నిండా దేశభక్తి పెంపొందించే అత్యద్భుత సమయం త్రివర్ణ పతాకం జాతి గౌరవంగా as a mark of celebration after hoisting the flag, it's time to release the beautiful color balloons which are going this occasion. Swechha vayuvulu peelchukunna sandarbhana the below we have a great moment. And our district collector, Dr. K. Madhavi Lata, yes ma'am, who are in the wonderful, wonderful Sundaram, Sarvalankrutam, Sarvasobitam, Virulu, Tarulu, Sumalu, Kusumalato, Alankrutamaina, Vahanamlo. They are going to inspect, they are going to review the Saman God Parade to receive the God of Honor on this great celebration as a great moment. Let's all view, let's all see the beautiful moment which is going. గోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు, అమాత్యులు, జిల్లా కలెక్టర్ సాక్షిగా, చిన్నారుల సాక్షిగా, పోలీసుల సాక్షిగా, అధికారుల సాక్షిగా, పరేడ్ సాక్షిగా, కమాండర్ టెస్ట్ ఆఫ్ ఆనర్ రిసీవ్ చేసుకునే ముందు డ్రోన్లు గాలిలో విహిస్తా ఉన్నాయి. త్రివర్ణ పతాకం రింగు రింగుమని దేశం Thank you.
regiment, after having completed the Samar, Honorable Minister, BC Welfare and PR and Cinematography, Government of Andhra Pradesh. Now he is the voice of all the cabinet, we all know that. Let us thank to our Chief Guest and Collector, ma'am. Jilla Paripalana Yantranga Mata. ప్రతీకలైనటువంటి బెలూన్లను గాలిలోకి స్వేచ్ఛగా వదలడం జరుగుతుంది. ఆ బెలూన్లు మన స్వేచ్ఛ జీవితానికి సంకేతాలు కావచ్చు, శాంతికి చిహ్నమైనటువంటి సాంకేతికానికి నిదర్శనంగా పావురాలను కూడా గాలిలోకి నింగిలోకి అధికార యంత్రాంగం అంతా కూడా తమ సువర్ణ హస్త ఒకడరా నీ తల్లి భూమి భారతిని అంటూ భారతదేశ పౌరులకు దేశభక్తిని రంగరించి కోసిన రాయప్రోలకు సలాం చేస్తూ భరతమాత నమస్సుమాంజలిని ఘటిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, ప్రముఖులు, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రథమ పౌరుడైన గవర్నర్ నుండి ప్రజల వరకు సమర్థ పాలకుడిగా ప్రశంసలు పొందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రజాసేవలో శ్రమని ప్రజాప్రతినిధులు, అధికారులు, చరిత్రలో నిలిచిన తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఊహకి అందని ఆనందాన్ని పొందుతున్నాను. ఎందరో మహనీయులు దేశభక్తుల త్యాగాలను మత భాష ప్రాంతాలు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుదాం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం స్వపరిపాలన అందించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాం. జాతీయ స్థాయిలో స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని నింపిన జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరినీ నిత్య స్మరణీయులే. వారికి నివాళిని అర్పిస్తూనే తూర్పుగోదావరి సమర యోధులకు ప్రత్యేక అంజలి ఘటిద్దాం. జిల్లాకు చెందిన అల్లూరి సీతారామరాజు, బ్రహ్మజోష్యుల సుబ్రహ్మణ్యం, ఏబి నాగేశ్వరరావు, జెండావీరుడు దేవత శ్రీరామ్మూర్తి, దుర్గాభాయ్ దేశ్ముఖ్, కేఎల్ రావు, పాలకోడేరి గురుమూర్తి, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం, రాజ్యలక్ష్మి దంపతులు, గరిమెళ్ళ సత్యనారాయణ, చిలకమర్తి లక్ష్మీ నృసింహం వంటి ఎందరో మహనీయుల త్యాగ ఫలాన్ని పొందుతున్నాం. భారత రాష్ట్రపతి మొదటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ పాఠాలు బోధించిన విద్యా సంస్థ గోదావరి జిల్లా, అన్నదాత సర్ ఆర్థర్ కార్టన్, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు, చిత్రకళ అందాలు దిద్దిన దామెర్ల రామారావు, నడయాడి ఈ నేల ఆదికవి నన్నయ్య మహాభారత రచనలో పునీతమైంది. రాజరాజేంద్రుని పట్టాభిషేక సహస్ర జయంతి ఉత్సవాలు రేపటి నుండి ప్రారంభం కావడం ఈ సందర్భంలో ప్రత్యేకత సంతరించుకుంది. అటువంటి ఎందరో మహనీయుల స్ఫూర్తితో అభివృద్ధి దిశగా అడుగులు వేద్దాం. స్పందనకు మరింత మెరుగ్గా జగనన్న సురక్ష కార్యక్రమం. జగనన్నకు చెబుదాం 1902 సేవలు. గడప గడపకు మన ప్రభుత్వం వంటి బృహత్